తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో ఈ నెల 4వ తేదీ నుండి ఈ రోజు వరకు సుమారు 6 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య వైద్య అధికారులు తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్య పనుల కొరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి టి శ్రీవాస్కు ఏపీ లోకల్ టీవీ ఛానల్ వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టే దిశగా మేము ప్రయత్నాలు చేపడుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే వైరస్ మహమ్మారి బారిన పడిన వారి పరిసరాల ప్రాంతాల్లో ప్రతిరోజు తమ సిబ్బందితో శానిటైజర్ చేయిస్తున్నామని చెప్పారు. ఈ రోజు వరకు ఆరుగురు వైరస్ బారిన పడి అందులో ఇద్దరు సంపూర్ణ ఆరోగ్యంతో తమ ఇళ్లకు రావడం జరిగిందన్నారు. గ్రామంలో 60 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా వారి శాంపిల్స్ ను పంపించామని తెలిపారు. అవి కూడా త్వరలోనే రిపోర్ట్ వస్తాయని తెలియజేశారు. పంచాయతీ కార్యదర్శి టి శ్రీవాస్ గ్రామంలో ప్రతిరోజు కాల్షియం హైపోక్లోరైడ్ సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేయిస్తున్నామని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవర మండలంలో ఉన్నాం. ఈ రోజు మనం చూసినట్లయితే మన భారతదేశం మొత్తం మీద ఈ కరోనా వైరస్ మహమ్మారి చాలా విస్తృతంగా రోజు రోజుకు నాని అనే భేదాలు లేకుండా అధికారులు పేదలు అనే భేదాలు లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఈ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇదే విషయం మనం చూసినట్టయితే ఈరోజు మనం గోకవరం పంచాయతీ దగ్గర ఉన్నాం. వివో సెక్రటరీ గారిని మనం సెక్రటరీ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారిని దీని మీద ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఈ వైరస్ బారిన పడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మనం ఈరోజు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుందాం. నా పేరు శ్రీనివాసరావు, నేను గోకవరం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గోకవరంలో 4/7/2020 ఈ నెల మొదలుకొని ఈరోజుకి 6 కేసులు పాజిటివ్గా నమోదైనవి. గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటించమని, మాస్కులు కంపల్సరీగా ధరించాలని చెప్పేసి, అలాగే అందరికీ తెలియపరుచున్నాం. ఈ విషయంలో ఫైన్ కూడా వేయడం జరిగింది. అయితే ఈ కరోనా వ్యాప్తి ఈ కాలంలోనే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని పై అధికారులు ఆదేశాలు ఇచ్చిన వలన మేము గ్రామ పంచాయతీకి కాల్షియం హైపోక్లోరైడ్ సోడియం హైపోక్లోరైడ్ రెండు రకాల ద్రావణాలను తెప్పించాం. అది రేపటి నుంచి గ్రామం అంతా కూడా ప్రతి వీధి వదలకుండా మనం పిచికారీ చేయడం జరుగుతుంది. ఈ గ్రామంలో మొన్నే 60 కేసులు దీని నిమిత్తం ఈ టెస్టింగ్ నిమిత్తం పంపించడం జరిగింది. వాటికి ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది. అలాగే ఈరోజు కూడా 4 కేసులు మన మండలం నుంచి 4 కేసులు పైకి రిపోర్ట్ చేయడం జరిగింది. ఇవి కూడా వచ్చేటండి. వీటికి కూడా టెస్టింగ్ చేయడం కోసం పై హాస్పిటల్కి, రాజేంద్ర హాస్పిటల్కి రిఫరల్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఎందుకు చెప్పడం అయితే, ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించి సామాజిక దూరం పాటించి ఈ అలాగే మాస్క్ ధరించి చేస్తే కానీ ఇది కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాల్సిందిగా అందరినీ పేరు పేరున కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే పంచాయతీ ఏదో చేస్తుందని మీరు శ్రద్ధ వహించకుండా ఉంటే ఇది వ్యాప్తి మరింత చెందే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సొంత బాధ్యతగా స్వీకరించి ఇల్లు లాక్డౌన్ సమయంలో ఇల్లు నుంచి బయటికి రాకుండా ఏమైనా అవసరం ఉంటే కనుక ఆ అవసరం మేరకే బయటకు వచ్చి వస్తువులు తీసుకెళ్లవలసిందిగా, నిత్యావసర వస్తువులు తీసుకెళ్లవలసిందిగా పంచాయతీ తరఫున కోరుతున్నామండి.